ఈ ఆవు దూడ పుంగనూరు జాతికి చెందింది. నవంబర్ 16, 2023న పుట్టింది. కొంచెం ఎడ్డుగడ్డి తీసుకొని ఉండలాగా చుట్టి ఇలా రుద్దితే చాలా ఇష్టం. ఈ నెల ఏప్రిల్ 16కి 5 నెలల నుండి 6 నెలలు వస్తుంది. ఇలా తుడుస్తుంటే దుమ్ము ధూళి అంతా క్లీన్ అవుతుంది. ఎక్కడైనా దురద లాంటివి ఉన్నా వదులుతుంది. ఈ ఆవు దూడకి ధృతి అని పేరు పెట్టుకున్నాము. మన ఇంట్లో చిన్నపిల్లల్లాగే ప్రవర్తిస్తుంది. పుట్టినప్పుడు ఒళ్ళంతా తేనె రంగులో జుట్టు ఉండేది, ఇప్పుడు పూర్తిగా వైట్ జుట్టు వస్తుంది. పుంగనూరు జాతి ఆవులు ఈకో ఫ్రెండ్లీ, పర్యావరణ అనుకూలమైనవి. తక్కువ నీరు, మేత స్థలం సరిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అనేక దేవాలయాల్లో స్వామివారికి క్షీరాభిషేకం కోసం పుంగనూరు ఆవు పాలను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా హైబ్రిడ్ ఆవు పాలలో 3-5% ఫ్యాట్ ఉంటుంది. పుంగనూరు ఆవు పాలలో 8% ఫ్యాట్ ఉంటుంది. ఈ ఆవు పాలల్లో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇది మన ఇండియాకి చెందినది, ప్రపంచంలో అత్యున్న మరియు అందమైన జాతి. రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు జిల్లాలో పుంగనూరు, రాయలపాడు, పలమనేరు ప్రాంతాలకు చెందినది. వాటి పరిమాణం చిన్నదిగా ఉండటం వలన భారతీయ సాంప్రదాయ గృహాల్లో పెంపుడు జంతువుగా పెంచుతున్నారు. ఇక్కడ కుక్క పిల్ల కూడా ఉంది, దాని పేరు రాముడు. అలిగిందనమాట తుడవటం ఆపేశానని. అందులో చూడండి, ఇంతసేపు తుడిస్తే రాముడి దగ్గరికి వెళ్ళి నుంచుని చూడండి. ఈ కుక్క పిల్ల ఆవు దూడ చాలా మంచి ఫ్రెండ్స్. ఈ కుక్క పిల్ల ఆవు దూడకి కొన్ని సేవలు కూడా ఇలా చేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది, దాని వెనకాతలే ఉంటుంది. ఎవరిని ముట్టుకోనివ్వదు, ఆఖరికి మమ్మల్ని కూడా ఆవు దూడను ముట్టుకోనివ్వదు. కాసేపు ఇలా కాసేపు సేవ చేస్తుంటుంది. కాసేపు ఆడుకుంటాయి, కాసేపు తిరుగుతూ ఉంటాయి, నిద్రొస్తే పడుకుంటాయి, ఒకదాని మీద ఒకటి పడుకొని నిద్రపోతుంటాయి. ధృతి, 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 ఇటు వెళ్ళిపోతున్నానులే. అయితే మాట్లాడకపోతే వెళ్ళిపోతున్నానులే. అలిగావా, అలిగావా, అలిగావా. ఈ కుక్క పిల్లకి నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తినింది. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కాసేపు ధృతితో ఆడుకుని నిద్రపోతుంది. ధృతి, ఇది ప్రత్యేకమైన మరుగుజ్జు జాతి. ప్రపంచంలోనే అత్యంత పొట్టిగా ఉండే ఆవులుగా పరిగణించబడ్డాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.